మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసునామములో తండ్రి అయిన దేవునికి మొట్టమొదటిగా వేవేల కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు ఆరోపిస్తూ ఈ వాక్యం ఏంటిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభములు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మీయ క్షేమాభివృద్ధి మనందరకూ దయచేయునుగాక. ఆమెన్. రండి వాక్య భాగంలోకి వెళ్ళి వాక్యం ధ్యానించుకుందాం. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి నేను కొన్ని వచనాలు చదువుతాను. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసియుండెను. కనుక అతడు తన యజమాని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయెను. అతడు మహాపరాక్రమశాలి అయినను. అతడు కుష్ఠిరోగి. దేవుని పిల్లారా, చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మంచి యేసయ్య చదవబడిన వాక్యాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఈ వాక్యంలో ఆత్మీయ క్షేమాభివృద్ధిని మాకు కలగజేసి మా మనోనేతలను విరిగించి మేము నడవలసినటువంటి మీ మార్గంలో మమ్మల్ని నడిపించమని యేసునామంలో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుని పిల్లారా, ఈ వాక్యము అనేక సార్లు విన్నప్పటికీ ఓ క్రొత్త కోణంలో ప్రభు మన అందరితో మాట్లాడాలని ఆశపడుతున్నాను. విన్నారు కదా, సిరియా రాజు యొక్క సైన్యాధిపతి నయమాను. నయమాను అంటే దానికి అర్థము మనోహరము, లేదంటే మనోహరమైన వాడు అని దాని అర్థం. అతనికంట ఏ దేశానికి వెళ్ళినప్పటికీ, ఎక్కడికి యుద్ధమునకు వెళ్ళినప్పటికీ దేవుడే అతనికి తోడయ్యుండి అతని చేత యుద్ధములు జరిగించి అతనికి జయాన్ని కలగజేస్తున్నాడు. అందువలన అతడు పరాక్రమశాలి అయి అతడంటే తన రాజు దృష్టికి దయ పొందినవాడయ్యాడంట. దేవుని పిల్లారా వింటున్నారు కదా, ఒక వ్యక్తికి దేవుడు తోడుగా లేకపోతే, ఒక వ్యక్తిని దేవుడు నడిపించకపోతే, ఒక వ్యక్తికి దేవుడు కృప చూపించకపోతే మన శక్తి కానీ మన బాహుబలం కానీ మన ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమండి. ఈ లోకంలో రాజుల హృదయం దేవుని చేతిలో నీటి కాలువల వలె ఉందని మనం వాక్యం విన్నాం కదా. అవును దేవుని పిల్లారా, ఈరోజు ఎవరెవరు ఏ ఏ పనికి నియమించబడ్డారో అన్నీ కూడా దేవుని కృప వలనే, ఆయన దయ వలన, ఆయన కృప వలన మన ఆత్మీయ క్షేమాభివృద్ధి కానీ, లేదంటే మనం చేసేటువంటి పనిలో అభివృద్ధి కానీ, ఒక వ్యక్తి దయ లేదా నీ అధికారి దయ రావాలంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపా దయ మనకు ఉండాలి దేవుని పిల్లారా. అయితే ఈ నయమాను పరాక్రమశాలి అయి ఉన్నప్పటికీ, ఎక్కడికి వెళ్ళినా ఘనమైన విజయాలు సాధించినప్పటికీ అతడట కుష్ఠురోగి. అందువలన అతనికి హృదయంలో నెమ్మది కరువైపోయింది దేవుని పిల్లారా. ఎంత విచారకరం! నిజంగా కొన్ని కొన్ని కుటుంబాలు ఇలాగే ఉంటున్నాయి. చూడటానికి మనోహరంగాను ఆహ్లాదకరంగాను వీరికి ఏం తక్కువైంది అని అనుకుంటాం, కానీ కుటుంబాల్లో నెమ్మది లేక, సమాధానము లేక, అభివృద్ధి లేక, ఐక్యత లేక, ఆశీర్వాదాలు లేక, దీవెన లేక, వింటున్నారు కదా, దేవుని సంబంధమైనవన్నీ లేక ఎంతో బాధపడుతున్నారు. ఉండటానికి ఇళ్ళుంటున్నాయి, అనుభవించడానికి కాస్తో కూస్తో ఆస్తి ఉంటుంది. దేవుని పిల్లారా, కాస్తో కూస్తో డబ్బు సంపాదించిన వారు అయినప్పటికీ సరైన నెమ్మది ఉండట్లా, ఏదో ఒక లోపం ఉంటుంది. నయమానుకు కూడా అదే. దేవుని పిల్లారా, కుష్ఠురోగి. ఈ కుష్ఠురోగి పాత నిబంధన కాలం ప్రకారం ఇది ఒక అపవిత్రతకి సాదృశ్యం. అంటే ఒక అపవిత్రత కలిగిన వ్యక్తి ఈ నయమాను. ఈ అపవిత్రత అన కుష్ఠు వలన ఇతనికి నెమ్మది లేదు. నిజమే దేవుని పిల్లారా, పాపము ఒక వ్యక్తిలో ఉంటే అతడు ఎంత సంపాదించినప్పటికీ, అతడు ఎన్ని ప్రయత్నాలు చేసి ఆనందం సంపాదించాలనుకున్నప్పటికీ దేవుడు అనుగ్రహించే నెమ్మది ఆ కుటుంబంలో, ఆ వ్యక్తి జీవితంలో ఉండదు కదా. ఎందుకంటే పాపం ఉన్న చోట ప్రభు ఎలా ఉండగలుగుతాడు? కాబట్టి నయమాను జీవితంలో కూడా అదే చోటు చేసుకుంది. ఇతడు సైన్యాలకి అధిపతి అయి ఉండవచ్చు, ఘనమైన విజయాలు సంపాదించి ఉండవచ్చు, ప్రజలందరి దృష్టిలో గొప్పవాడిగా పేరు పొంది జయ జయ ధ్వానాల చేత కీర్తించబడుతూ ఉండవచ్చు. అయితే ఇతను కలిగిన అపవిత్రత వలన నెమ్మది లేదు. అతని నెమ్మది లేకపోవటం కారణం వలన తన భార్య కూడా నెమ్మది లేదు. చూసారా, నిజంగా ఒక ఇంటిలో ఒక వ్యక్తి గనక ఏదైనా గనక లోక సంబంధి అయి ఉంటే ఆ వ్యక్తిని బట్టి ఆ కుటుంబం మొత్తానికి నెమ్మది ఉండదు. అందుకనే
యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట సెలవిస్తున్నారు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని, నెమ్మదిని, సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తానని. డబ్బుంటే నెమ్మది ఉంటుంది, ఆస్తి ఉంటే నెమ్మది ఉంటుంది, పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తే నెమ్మది ఉంటుందని ప్రజల యొక్క అపోహ. ఆస్తి కలిగిన వారు, డబ్బులు బాగా సంపాదించిన వాళ్ళు, కండబలం కలిగిన వాళ్ళు ఈరోజు ఎందుకు చనిపోతున్నారు? ఎందుకు వారి కుటుంబాల్లో గొడవలు జరుగుతూ కోట్లు ఎక్కుతున్నాయి అంటే నెమ్మది లేక. ఇది ఈ నెమ్మది నీ శక్తి చేతో, బలము చేతో సంపాదించుకోలేవు. అది మన ప్రభు అయిన యేసు మనకి ఇవ్వాల్సిందే. ఆయన ఇవ్వాలంటే ఆయన పాదాల దగ్గరికి నువ్వు రావాలి కదా. చూడండి నయమాను జీవితంలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఇతడట ఒకసారి ఇస్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళి అక్కడ నుంచి ఒక చిన్నదాన్ని అంట చెరగా తీసుకొచ్చాడు. ఆ చిన్నదంట నయమాను భార్య కంట పరిచర్ చేస్తుంది. ఆ చిన్నది యూదురాలు, ఇస్రాయేల్ దేశంలో ఉన్నది, దేవుని యందు భయభక్తులు కలిగినది. అయితే తన యజమాని పడేటువంటి బాధంతా కూడా గమనించి యజమాని రాలుతో అడిగింది, నా యజమానుడికి ఏంటమ్మా ఆ లోపం అంటే? ఫలానా సోన్సో అని చెప్పటం వల్ల ఆ చిన్నది దేవుని యొక్క శక్తి ఎరిగినదై ఆ యజమాని రాలతో ఒక మాట అంటుంది. షోమ్రోన్లో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా. నా యజమానుడు గనక ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళినట్లయితే నా యజమానుడికి కలిగినటువంటి కుష్టు అనబడేటువంటి అపవిత్రత అతని తీసివేస్తాడు, నా యజమానుడు శుద్ధ అవుతాడు అని చెప్తుంది దేవుని పిల్లారా. ఎంత చక్కటి మాట! ఎక్కడో పరాయి దేశంలో బానిసగా వెళ్ళి పనిచేస్తున్న ఒక చిన్నది తన యజమానుడు శుద్ధి అవ్వాలని, షోమ్రోన్లో ఉన్న ఎలీషా దగ్గరికి వెళ్ళాలని చక్కటి సువార్త చెబుతుంది. ఎలీషా అంటే దేవుడే రక్షకుడు అందని అర్థం దేవుని పిల్లలారా. చూశారు కదా పేరు ఎలా పెట్టుకున్నాడో, ఎలీషా అంటే దేవుడే రక్షకుడు. అంటే ఎలీషా చేసే పని ఏంటంటే రక్షకుడిని పరిచయం చేయటమే. దేవుడే రక్షకుడుగా మన జీవితాల్లో ఉన్న కష్టాలని, ఇరుకులని, ఇబ్బందులని, శాపాలని, పాపాలని విమోచించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు ఆ దేవుడే అని పరిచయం చేసేటువాడే ఈ ఎలీషా. అవును దేవుని పిల్లారా, ఈరోజు సేవకులంగా ఉన్నటువంటి మేము, లేదంటే సేవకులుగా పనిచేసే ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన పని ఏంటంటే ఆ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ప్రజలందరికీ ఇచ్చేటువంటి సమాధానము, సంతోషము, పాపక్షమాపణ గురించి చెప్పి రక్షణలోకి నడిపించటమే తప్ప వేరే వేరే పనులు చేయకూడదు. లోకస్తులుగానో మనుషులుగానో మనము మన గొప్పతనాన్ని చాటించటమో, లేదంటే వేరే వేరే గొప్పతనాన్ని చాటించటమో చేయకూడదు దేవుని పిల్లారా. అందుకనే ఎలీషా ఆ రక్షకుడిని పరిచయం చేస్తాడు కాబట్టి, ఆ రక్షకుడు వల్ల మాత్రమే పాప విమోచన కలిగింది కాబట్టి, శాపాలు కొట్టివేయబడతాయి కాబట్టి ఆ ఎలీషా దగ్గరికి వెళ్ళవాలనని ఈ చిన్నది ఎంత చక్కటి సలహా ఇస్తుంది. మీకు ఒక ప్రశ్న, ఎంతకాలము మీరు క్రైస్తవులుగా ఉంటున్నారో మాకైతే తెలియదు, కానీ మరి ఇలాంటి రక్షకుడు ఉండే స్థలము అనగా దేవుని మందిరము అనగా రక్షకుడిని పరిచయం చేసే సేవకుల దగ్గరికి బాధల్లో ఉన్నవారిని, శాపములో ఉన్నవారిని, ఇరుకుల్లో ఉన్నవారిని, ఇబ్బందుల్లో ఉన్నవారిని మీరు నడిపించగలుగుతున్నారా? మనకెందుకులే అని మీరు అనుకుంటున్నారా? దేవుని పిల్లారా, నాకెందుకులే అని అనుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో నీకు రక్షణ దొరికేదా? యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు ఆ బాధ్యత అప్పచెప్పలేదంటారా? అందరినీ నా శిష్యులుగా చేయండి అని అనలేదంటారా? ఈరోజు ఒక విశ్వాసిగా దేవుని పని నాకు అక్కర్లేదు, నా కుటుంబ సమస్య నాకు ఎక్కువ, నా భర్తను సంతోష పెడితే చాలు, నా భార్యను సంతోష పెడితే చాలు, నా పిల్లలను సంతోష పెడుతూ ఒక మంచి జీవితం వారికి ఇస్తే చాలు అని అనుకుంటే సరిపోతుందంటావా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాటకి అర్థం అదేనంటారా? ఒకసారి మనం ఆలోచించాలి దేవుని పిల్లారా. నీ ప్రాణాన్ని నువ్వు ఎలా విధంగా ప్రేమించి రక్షించుకున్నావో, నరకమును తప్పించుకున్నావో, అలాగే నీ పొరుగు వారి ప్రాణాన్ని కూడా నువ్వు అలాగే ప్రేమించి కష్టమైన, ఒకవేళ కొన్నిసార్లు వ్యతిరేకత వచ్చినా ప్రభువుని గురించి చెప్పటానికి, ప్రభువుని పరిచయం చేసి రక్షణ మార్గంలోకి నడిపించేటువంటి
నీ సేవకుడి దగ్గరికి ఆ ఆత్మలు రక్షించడానికి సిగ్గుపడకూడదు సుమా. ఎట్టి పరిస్థితుల్లోనూ సిగ్గుపడనే కూడదు. మనం కలిగిన బాధ్యత అదే కదా. దేవుని పిల్లలారా, 90% నీకు సంబంధించిన పనులు చేసుకున్నప్పటికీ ఒక 10% దేవుని కోసం కష్టపడగలిగితే ఎన్ని ఆత్మలు నరకం నుంచి తప్పించబడతాయో, తద్వారా దేవుడు నీకెంత బహుమానం ఇవ్వగలుగుతాడో, నిన్ను బట్టి ఎంత సంతోషించగలుగుతాడో ఒక్కసారి ఆలోచించు. అయితే ఇక్కడ ఈ చిన్నదాని మాటలు విన్నటువంటి నయమాను భార్యకి కొంత ఆశ కలిగిందేమో. నయమానుకి ఆ మాట చెప్పింది. ఆ మాటను బట్టి రాజు దగ్గరే సెలవు పొంది షోమ్రు అనే పట్టణంలోకి ఎలీషా దగ్గరికి వస్తాడు దేవుని పిల్లారా. అప్పుడు ఎలీషా సిరియా సైన్యాధిపతి అయిన నయమాను కుష్టివ్యాధితో బాధపడుతున్నాడని, స్వస్థత నిమిత్తం అతని దగ్గరికి వచ్చాడన్న వార్త విని తన దగ్గర ఉన్నటువంటి పనివాడైన గెహజీతో, తన ఇంట వాకిట నిలబడినటువంటి నయమానుతో వెళ్ళి యోర్ధాను నదిలో 7 సార్లు స్నానము చేసి శుద్ధుడు కమ్మని చెబుతాడు దేవుని పిల్లారా. అప్పుడు ఆ మాటకి నయమానికి కోపం వచ్చి, ఇంత హోదాలో ఉన్న నేను, ఒక రాజ్యానికే సైన్యాధిపతిగా పనిచేస్తున్న నేను, ఏ దేశం మీదకి వెళ్ళినా నాకు విజయమే వస్తున్నటువంటి నాకు గౌరవం అనేది లేకోకుండా, ఈ ఎలీషా అనబడేటువంటి పాస్టర్ గారు బయటికి రాకోకుండా ఎక్కడైతే నా జబ్బు ఉందో అక్కడ తన చేయి ఆడించి ప్రార్థన చేయకోకుండా, లోపల నుండి బయటికి రాకోకుండా ఈ విధంగా చెబుతాడనే కోపంతో రౌద్రుడై తిరిగి తన దేశానికి వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేస్తాడు. అంత మాత్రమే కాదు, మా దేశంలో ఇంతకంటే గొప్ప నదులు ఉన్నాయి కదా, ఆ నదుల్లో స్నానము చేసి నేను శుద్ధుణ్ణి అవుతాను కదా, ఈ యోర్ధాను చిన్న పిల్ల కాలువే కదా, మా దేశంలో ఉన్న నదుల కంటే ఈ యోర్ధాను గొప్ప నదా అనుకుంటూ వెళ్ళిపోతుంటాడు. వింటున్నారా దేవుని పిల్లారా, ఈ రోజుల్లో జరిగేటువంటి కార్యాలు కూడా అలాగే ఉన్నాయి. ఒక విశ్వాసి ప్రవర్తన, సరైన నిజమైన మారు మనసు లేని వారి ప్రవర్తన అలాగే ఉంది. ఒక సేవకుడు తనకు భయపడాలని, సేవకుడే తమ ఇంటికి రావాలని, సేవకుడే తమను గౌరవించాలని, వీరే సేవకుల్ని పోషించేవారిగా ఉన్నట్లుగా విశ్వాసుల ప్రవర్తన అందరిది కాదు సుమా, కొంతమంది ఉంది. దేవుని పిల్లలారా, సేవకుడు దేవుని చేతి కింద పనిచేసేవాడే కానీ మీ చేతి కింద పనిచేసేవాడు మాత్రం కాదు. దేవుని తోటలో పనివాడే కానీ మీ ఇంటిలో పనివాడు కాదు. దేవుని పిల్లారా, అనేక మంది ఈరోజు ఎలా ఉందంటే, సేవకుడు వచ్చి చెయ్యి వేసి ఎక్కడైతే జబ్బు ఉందో అక్కడ ఆడించాలని కోరుకుంటున్నారు. కానీ నిజమైన సేవకుడు చేసే పని అది కాదు. దేవుని మాట సెలవిచ్చి దేవుని ఆజ్ఞల ప్రకారం మీరు నడుచుకుంటే తప్పనిసరిగా పాపశాపమంతా తీసివేయబడి నిజంగా మన జీవితాల్లో నెమ్మది రక్షణ వస్తుందని చెప్పటమే యథార్థంగా దేవుని అందులో భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో దేవుని పక్షాన్ని నిలబడే సేవ చేసేటువంటి సేవకుని యొక్క పని. ఈ రోజుల్లో ఎంతోమంది పరిగెత్తుతున్నారు. అదేవిధంగా మా మీద ఆ నీళ్లు పడితే చాలు, మాకు ఆ ఇంట్లో ఆ వస్తువు ఉంటే చాలు అనేటువంటి ఆశతో కాదు దేవుని పిల్లారా. ఇక్కడ ఎలీషా ఒక మాట సెలవిచ్చాడు, ఎల్లి యోర్ధాన్లో 7 సార్లు స్నానం చేసి శుద్ధుడు కాని. దేవుని పిల్లలారా, దేవుని మాటలో శక్తి ఉందండి. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అని. ఆ వాక్యంలోనే శక్తి ఉంది. వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ వాక్యనే మలాకీ గ్రంథం 2:7 ప్రకారం యాజకుల నోట దేవుడంట ఆ వాక్యాన్ని ఉంచాడంట. కాబట్టి ఈరోజు యథార్థంగా పనిచేసి యెహోవాయందు భయభక్తులు కలిగి యేసుక్రీస్తు ప్రభు నామాన్ని ఆయన నీతిని ధరించిన సేవకులు చేసే పని ఏంటంటే, ఏదో జిమ్మికులు చేయటం కాదు, ఆయన వాక్యాన్ని చెప్పటమే. వాక్యము ఏమయ్యిందో, వాక్యములో ఉన్న శక్తి ఎంతో గొప్పదో, ఆ వాక్యమైన ప్రభు యొక్క సామర్థ్యాన్ని, ఆయన ఏ విధంగా ఈ లోకానికి తను తాను రిక్తునిగా చేసుకొని లోకానికి వచ్చారో, ఏ విధంగా తన ప్రాణాన్ని పెట్టారో,
ఏ విధంగా సర్వ మానవాళి పాపాల కోసం సిలువలో బలి అయ్యారో, ఆఖరి రక్త బొట్టు వరకు కాచారో, ఆ పరిశుద్ధమైన రక్తములో పాపక్షమాపణ ఏ విధంగా జరుగుతుందో, ఆ పరిశుద్ధుడైన నోటి మాటలో ఎలాంటి శక్తి ఉందో, ఆయన నోటి మాట వల్ల ఈ సృష్టిని ఏ విధంగా స్థాపించారో, ఆయన నోటి మాటతో ఏ విధంగా గాలిని సముద్రాన్ని గద్దించి నెమ్మలిపరిచారో, ఆయన నోటి మాట వలన చనిపోయిన లాజర్ని ఏ విధంగా బయటికి రప్పించారు, ఆయన నోటి మాట వలన పాడిని ముట్టగాని ఏ విధంగా సజీవులుగా చనిపోయిన వారికి సైతం లేవనెత్తారు, ఆయన నోటి మాటల వలన ఏ విధంగా దయ్యాలను వెళ్ళగొట్టారు, ఆ నోటి మాటలో ఎంత జీవం ఉందో చెప్పటమే నిజమైన సేవకుని యొక్క పని. ఎవరైతే అలాంటి సేవకులు నోటి మాటలు విని ఆ జీవము కలిగిన నోటి మాట ప్రకారం ప్రవర్తిస్తారో, నిజంగా మారు మనసు పొంది ఆ యేసయ్య నామాన్ని ధరించి ఆయన నామానికి గజగజలాడతారో, ఆయన సొంత రక్షకుగా అంగీకరిస్తారో, నిజంగా వారిలో ఉన్న పాపశాపాలన్నీ కూడా తీసివేసి ఆ ప్రభు తన కృపను బట్టి వారందరికీ కూడా నిత్య జీవానికి వెళ్ళేటువంటి గొప్ప కృపను అనుగ్రహిస్తాడు దేవుని పిల్లారా. ఈ లోకానికి కలగబోయే మహాశ్రమల నుండి ఆ రక్షణ పొందిన ప్రతి ఒక్కరిని కూడా విడిపించి మధ్యాకాశంలో గొప్ప విందులో పాలు పంపులు పొందేటట్టు చేస్తాడు దేవుని పిల్లలారా. కాబట్టి అలాంటి సేవకుల దగ్గర ఉండటం మనం ధన్యం చేసుకున్నట్టే. కానీ ఇక్కడ నయమాను ఎంత అపోహపడుతున్నాడో చూడండి. మా దేశంలో గొప్ప నదులు లేవా? ఆ నదుల్లో నేను స్నానం చేసి శుద్ధి పొందలేనా? మనుషుల యొక్క ఆలోచన ఇలాగే ఉంది. మనకి కనబడే గొప్ప నదులు లేదంటే గొప్ప వాటి యందు రక్షణ కలగదు దేవుని పిల్లలారా. దేవుడు మన కోసం ఏర్పాటు చేసినటువంటి వాటిలోనే రక్షణ ఉంది. ఎంత ప్రేమిస్తే తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరు వారిని లోకానికి పంపించుంటాడంటారు. ఆ యేసులోనే రక్షణ ఉంది. ఆయనే ఒక జీవజల నదిగా మనకున్నారు. పరలోకములో ఒక సింహాసనం ఉందని, ఆ సింహాసనం నుంచి ఒక నది ప్రవహిస్తుందని, ఆ నదిలో జీవముందని ప్రకటన గ్రంథంలో వ్రాయబడలేదంటారా? ఆ నది ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసే అని నేను ఈరోజు మీకు ప్రకటిస్తున్నాను దేవుని పిల్లారా. ఆ జీవజల నది అయిన యేసులో మనం స్నానం చేస్తే మన పాపాలకి శుద్ధి అవుతుంది తప్ప, ఈరోజు మనకు కనబడే గొప్ప వాటి ఎందు, గొప్ప విషయములందు, లేదంటే నువ్వు అనుకునేటువంటి గొప్ప గొప్ప పరిస్థితుల ఎందు నీకు సమాధానము కానీ, నెమ్మది కానీ, రక్షణ కానీ ఇక్కడ నయమాను ప్రకటిస్తుంది ఆ ప్రభు అయిన యేసును గురించే. దేవుడు ఆ ఎలీషాకి ఏ మాట అయితే సెలవిచ్చాడో ఆ మాటనే నయమానికి చెబుతున్నాడు దేవుని పిల్లారా. ఆ మాటలో శక్తి ఉంది తప్ప నిజంగా ఆయన స్నానం చేసేటువంటి ఆ యోర్దాన్లో ఏమాత్రం కూడా శక్తి లేదు. ఈరోజు యోర్దాన్లో స్నానం చేయటం వల్ల యోర్దాన్లో శక్తి ఉంది అని అనుకుంటే అపోహే. ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా మోషే తమకు నాయకుడిగా కలిగి సముద్రాన్ని పాయలు చేసి మన్నాను కురిపించి బండ నుంచి నీళ్ళిచ్చి పూరేళ్లను కురిపించటం వలన మోషేయే దేవుడు అనుకున్న భ్రమలో ఉన్నారు తప్ప, ఏ దేవుడైతే మోషేను ప్రజల విమోచన కొరకు పంపించాడో ఆ దేవుణ్ణి కన్నులారా చూడటానికి ఇస్రాయేల్ ప్రజలకి మనోనేత్రాలు తెరవబడలేదు. ఈరోజు అలాగే ఉంటుంది. ఈరోజు ఒక ప్రార్థన చేయటం వలన ఒక జ్వరమో ఒక ఇరు లేదంటే ఒక వ్యాధో పోయిందని పాస్టర్లను కూడా దేవుళ్ళుగా చేసేటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. ఈరోజు దేవుని కృపను బట్టి, నీ ప్రార్థనను బట్టి దేవుడు నిన్ను ఏదైనా డాక్టర్ దగ్గరికి పంపిస్తే, ఆ డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తే ఆ డాక్టర్ ఎంత గొప్పవాడో అని చెబుతున్నావు తప్ప, దేవుడు కృపను బట్టి నీకు ఒక డాక్టర్ని ఏర్పాటు చేశాడు తప్ప, ఆ డాక్టర్లో ఏమీ లేదు, ఆ డాక్టర్లో కూడా వైఫల్యాలు ఉన్నాయి, ఆ దేవుణ్ణి గొప్ప చేయలేనటువంటి పరిస్థితుల్లో కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి దేవుని పిల్లారా, ఈరోజు క్రైస్తవులమైన మనము భోజనము చేసినా పానము చేసినా ఆయనకి మహిమకరంగా ఉండటానికే చేయాలని బైబుల్ చెబుతుంది కదా. ఈరోజు డాక్టర్ నీ కోసం ఏర్పాటు చేసింది ఆ యేసయ్యే, నీ పిల్లలకి మంచి స్కూల్నిచ్చింది ఆ యేసయ్యే, నీ భర్తకి మంచి ఉద్యోగం ఇచ్చింది ఆ యేసయ్యే,
నీవు సంపాదించుకోవటానికి సామర్థ్యం ఇచ్చింది ఆ యేసయ్యే, ఉండటానికి మంచి ఇంటినిచ్చింది, ఆరోగ్యాన్ని ఇచ్చింది ఆ యేసయ్యే. కాబట్టి ఆ ఉద్యోగం ఇచ్చిన అధికారినో డాక్టర్నో లేదంటే ఆ స్కూల్ యాజమాన్యాన్నో గొప్ప చేస్తున్నావేమో, జాగ్రత్త, ఒక్కసారి నీ మనోనేతలు తెరువు. యేసుక్రీస్తు ప్రభు నామాన్ని గొప్ప చేయాలి దేవుని పిల్లలారా. ఎప్పుడైతే ఆయన గొప్ప చేస్తావో ఆయన నిన్ను గొప్ప చేయటం మొదలు పెడతాడు. ఇక్కడ నయమాను ఎంతో కుమిలిపోతున్నాడు, కానీ అక్కడ ఉన్నటువంటి నయమాను యొక్క పనివాడు అన్నాడు, అయ్యా ఏదైనా ఒక గొప్ప పని చేయమంటే మనం చెయ్యాలి కదా. ఆయన ఏమన్నాడు, యోర్దాన్లో 7 సార్లు స్నానం చేయమన్నారు కదా, చేస్తే పోలా. అలాగే ఎందుకు ఆలోచించాడో నయమాను యోర్దాన్లోకి వెళ్ళాడు, 7 సార్లు స్నానం చేశాడు. 7వ సారి పసిపిల్ల దేహంగా నయమాను యొక్క దేహం మారిపోయింది, కుష్టి వ్యాధి మొత్తం పోయింది, అంటే పాప క్షమాపణ జరిగింది. దేవుని పిల్లలారా, దేవుడు ఒక్క మాట సెలవిస్తే చాలండి. అందుకనే శతాధిపతి తన యొక్క దాసుడి గురించి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నీవు నా ఇంటికి రావటానికి ఏమాత్రము నేను యోగ్యుని కాదు, కానీ మాట మాత్రము సెలవివు చాలంటున్నాడు. ఆయన మాటలో జీవం ఉంది, ఆ యేసయ్య మాటలో శక్తి ఉంది. ఆ మాటే ఈరోజు ఉన్నటువంటి వాక్యము దేవుని పిల్లలారా. ఆయన వాక్యములో శక్తి ఉంది, ఆయన మాటలు ఎండిన ఎముకలు మహాసైన్యంగా మార్చిని, ఆయన మాటలు అరణ్యంలో త్రోవను, ఎడారులో శల్యాలను పుట్టించిని, ఎండిపోయిన ముద్దు నుండి చిగురును పుట్టించింది, కృంగిన వారిని లేవనెత్తింది, గుండె చెదరిన వారిని బాగు చేసింది, చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి నడిపించింది కూడా ఆయన మాట. అంటే ఈ వాక్యమే నేను ప్రకటిస్తున్న యేసే. ఆ యేసయ్యలోనే జీవం ఉంది, ఆ యేసయ్యలో శక్తి ఉంది, ఆ యేసయ్యలోనే నిత్య జీవం ఉంది దేవుని పిల్లారా. కాబట్టి ఎప్పుడైతే సేవకుడు చెప్పినట్లుగా, ఆ సేవకుడు అంటే సేవకుడు తన సొంత ప్రయత్నం వల్ల చెప్పలేదు దేవుని పిల్లారా, ఆ సేవకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆత్మను కలిగి ఉన్నాడు కాబట్టి, ఆ రక్షకుడు గురించి చెప్పాడు కాబట్టి ఆ విధంగా రక్షణ పొందాడు నయమాను. ఎప్పుడైతే నయమాను శుద్ధుడయ్యాడో, తన పాపశాపమంతా కూడా కడిగి వేసుకున్నాడో, స్నానము చేశాడో, బాప్తీసం పొందాడో, వెంటనే మనోనేత్రాలు తెరవబడిని ఎలీషా దగ్గరికి వచ్చాడు, విధేయత చూపించాడు. అవును దేవుని పిల్లారా, ఈరోజు నిజంగా నువ్వు రక్షణ పొందిన తర్వాత క్రమంగా దేవుని మందిరానికి వెళుతున్నావా, మందిర పరిచర్యలో పాలిభాగస్థుడిగా ఉంటున్నావా? దేవుని పిల్లలారా, ఇక్కడ నయమాను ఎప్పుడైతే తను శుద్ధుడయ్యాడో దేవుని మందిరానికి ఎలీషా పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు, నిజమైన మారు మనసు పొందాడు, ఇక యెహోవాయే దేవుడు అని అంగీకరించాడు, ఒకవేళ నేనేమైనా విగ్రహారాధనలో పడిపోకోకుండా నా యజమాని బట్టి పాపం లేకోకుండా ఒక్కసారి నా కోసం ప్రార్థన చేయమన్నాడు, తను దేవుణ్ణి అనుసరించడం ఆరాధించడం మొదలుపెట్టాడు. దేవుని పిల్లారా, 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చారు, శుద్ధులుగా మార్చబడ్డారు, 9 మంది వెళ్ళిపోయారు, ఒక్కడే యేసుక్రీస్తు ప్రభుని అనుసరించాడు. ఒకవేళ స్వస్థపరచబడిన తర్వాత, నీ బాధంతా తొలగిపోయిన తర్వాత, నీ కుటుంబం క్షేమాభివృద్ధిలోకి వచ్చిన తర్వాత, నెమ్మదిలోకి వచ్చిన తర్వాత, నువ్వు సమృద్ధిని అనుభవించిన తర్వాత, ఒకవేళ వెళ్ళిపోయిన 10 మందిలో నువ్వు ఉంటున్నావేమో, 9 మందిలో ఉంటున్నావేమో ఆలోచించు. మనం అలా ఉండకూడదు. రక్షణ పొందిన తర్వాత ఏ సంఘములో ఉన్నామో ఆ సేవకుడి పక్షాన మనం నిలబడాలి. అనేక మంది రక్షణకు మనమందరము కూడా నడుము కట్టుకొని ఆ చిన్నదాని లేగా యేసుక్రీస్తును పరిచర్య చేసేవారు లేక ఉండాలి. రక్షణ పొందిన తర్వాత నయమాను ఏ విధంగా దేవుణ్ణి అంగీకరించాడో, ఏ విధంగా తనకున్నదంతా కూడా ఎలీషా పాస్టర్ గారికి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు, అలాగే మనకున్నదంతా దేవుని పరిచర్యలో వాడబడటానికి, అది ఆరోగ్యమే కానివి కాక, అది ఆస్తే కానివి కాక, అది శరీరంతో కానివి కాక, సమయమే కాక, దేవుని కోసం వాడబడేటట్లుగా చెయ్యాలి. అప్పుడు దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు, పరలోక రాజ్యంలో నీకు ఒక గొప్ప బహుమానం ఏర్పాటు చేస్తాడు. పడిపోయే వారిగా, శరీర సంబంధులుగా, ప్రకృతి సంబంధులుగా మనం ఉండకూడదు, తప్పిపోయే వారిగా అంతకంటే ఉండకూడదు. ఆయన అతి త్వరలో రాబోతున్నాడు దేవుని పిల్లలారా. కాబట్టి నీవు రక్షణ పొందిన తర్వాత, శుద్ధుడిగా మార్చబడిన తర్వాత, ఇంకా ఆత్మీయస్థితిలో బలపడటానికే ఈరోజు దేవుడి వాక్యాన్ని మీ దగ్గర తీసుకొచ్చాడు. ఈ వాక్యాన్ని బట్టి బలపడండి. క్రీస్తు అనే బండపై
నిలబడండి, అనేక మందికి మాదిరికరంగా ఉండండి. నా ఏసై తప్పనిసరిగా ఎలాంటి వ్యాధైనా బాధ అయినా ఇరుకైన ఇబ్బంది అయినా తొలగించి శాపాన్ని తీసివేసి ఆయన రక్తంలో మిమ్మల్ని కడిగి శుద్ధి చేసి మీకు సమాధానము, నెమ్మది, సంతోషం, దీవెన, ఆశీర్వాదం, ఆరోగ్యం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన బిడ్డలుగా మార్చబడండి. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడివైన మంచి ఏసయ్య, మా ప్రియులందరితో మీరు మాట్లాడి హృదయాలు బలపరిచినందుకు స్తోత్ర. దీవించి బలపరిచి ఆశీర్వించి, నెమ్మది లేని వారికి నెమ్మది, అలాగే ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం, ఐశ్వర్యం లేని వారికి ఐశ్వర్యం, బిడ్డలు లేని వారికి బిడ్డలు, ఉద్యోగం లేని ఉద్యోగం, వివాహం లేని వారికి శ్రేష్టమైన వివాహం, రాజా ఇల్లు లేని వారికి ఇల్లు దయచేసి, రక్షణ లేని వారికి రక్షణ దయచేసి, నీ కృపలో నీ బిడ్డలుగా నెమ్మది, సమాధానం, సంతోషాలు అనుగ్రహించమని, నిన్ను బట్టి సంతోషించి నీ రాకరకా ఎత్తుపరిచేటువంటి సంఘంగా మార్చమని యేసునామలు అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుని పిల్లారా, మా కోసం ప్రార్థన చేస్తారు కదూ. షాలేం రాజా మినిస్ట్రీస్, తాడిగడప, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, ఇండియా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. కృష్ణా జిల్లా మా మందిరం ఉండే స్థలం తాడిగడపలో పాలతాతారావు గారి ఇంటి పైన గవర్నమెంట్ హై స్కూల్ దగ్గర. దేవుని పిల్లలారా, మా పరిచర్య కోసం ప్రార్థన చేస్తారు కదూ. దేవుడు మిమ్మల్ని దీవించి సమృద్ధిగా ఆశీర్వదించి పరలోక రాజ్యానికి ఎత్తబడే కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.